హాయ్, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 4వ అధ్యాయం 30వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు కూడా కంసుడికి దేవకి వసుదేవులకి మధ్య జరిగినటువంటి సంభాషణ చూసాము. సో కంసుడు ఆత్మజ్ఞానాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది. దేవకి వసుదేవులు శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తులు కాబట్టి వారి స్థాయి ఏమి కంసుడి కంటే కింది స్థాయి ఏం కాదు. ఆత్మజ్ఞానం విషయంలో కంసుడి కంటే చాలా ఎక్కువే తెలుసు. కంసుడు ఓదార్స్తేనే ఓదార్చబడే స్థితిలో అయితే వాళ్ళు లేరు. సో ఆ విధంగా ఉన్నప్పటికీ శుద్ధ భక్తులు కాబట్టి మన అంత గొప్పవాళ్ళు లేరు. నువ్వు చెప్పిన విషయాలన్నీ మాకు ముందుగానే తెలుసు, నువ్వేమి నాకు చెప్పకపోయినా కానీ నాకు ఈ విషయాలన్నీ తెలుసు, నువ్వు నన్నేం ఓదార్చిన అవసరం లేదు అనేం అనలేదు. ఆయన చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా సమ్మతించారు. నువ్వు చెప్పిందంతా నిజమే కాబట్టి ఈ జరిగిందంతా కూడా ప్రారంభానుసారంగా జరిగిపోయింది, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పి, వైష్ణవులు కాబట్టి అపరాధం చేసినటువంటి వ్యక్తి క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా క్షమించి తీరుతారు. సో అంత పెద్ద అపరాధం చేసినప్పటికీ, తన పుత్రుడైనటువంటి ఆరుగురు మందిని చంపినప్పటికీ కంసుణ్ణి దేవకి వసుదేవులు క్షమించేశారు. సో ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుంది? కంసుడికి తను చేసినటువంటి పాపాలన్నీ పోతాయి. సంతోషంతో ఆనందంతో తను తన రాజభవనానికి వెళ్ళిపోయారు, తన ఇంటికి వెళ్ళిపోయారు. రాత్రంతా నిద్రించారు, ఉదయాన్నే లేచారు. ఉదయాన్నే లేచేసరికి ఇంకా రాజభవనంలో తనతో మిగిలినటువంటి మంత్రులందరూ ఉంటారు. సో ఆ మంత్రులందరినీ పిలిచి యోగమాయ చేసినటువంటి పనులు, యోగమాయ చెప్పినటువంటిది అంతా కూడా విన్న చెప్పేశారు. యోగమాయ ఏం చెప్పింది? నిన్ను నేను కాదు సంహరించేది, నిన్ను సంహరించేవాడు వేరే చోట పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని ఏదైతే యోగమాయ తెలియచేసిందో ఆ విషయాన్ని మంత్రులకు కూడా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత మంత్రులు ఎలాంటి సలహా ఇచ్చారు, ఆ తర్వాత కంసుడు ఎలాంటి ఉగ్రకర్మలు చేశారు, ఏ విధంగా తన దురాగతాలని స్టార్ట్ చేశారు అనేటువంటి విషయం ఈ రోజు నుంచి మనము చూద్దాం. 30వ శ్లోకం నుంచి మనకి వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ తరువాత ఇక కంసుడు ఒక్కొక్కడుగా తను ఆక్రమించినటువంటి, తను గెలుచుకున్నటువంటి అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తను బానిసలుగా చేసుకున్నారు. ఇంతకు ముందే ఒక్కొక్క అసురుణ్ణి ఇక కృష్ణుడి మీదకి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అదంతా కూడా ఇక కృష్ణుడి బాల్యలీలలు, ఈ విధంగా అసురులందరినీ కూడా నాశనం చేయడం అనేటువంటిది పుట్టుకతోనే స్టార్ట్ చేసేసారు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి విషయం మనం ఇంకా త్వరలో చూడబోతున్నాం. 30వ శ్లోకంతో స్టార్ట్ చేద్దాం ఈరోజు. గౌరీమాతాజీ ఆకర్ణ్యభర్తుర్ గతిధం తమూచూర్ధ్వ శత్రవహాన్ ఆకర్ణభర్తుర్గదితం తము తమూచూర్ధ్వ శత్రవహా దేవాన్ ప్రతికృతామర్షా దైతేయా నాతికోవిదా దైవాన్ ప్రతికృతామర్షా దైతేయ నాతికోవిదాః హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దేవతల శత్రువులు కార్యనిర్వహణమునందు నైపుణ్యము లేని వారు క్రూరులునగు అసురులు తమ ప్రభువు యొక్క వాక్కును వినినపిమ్మట అతనికి ఇట్లా ఉపదేశము చేసిరి. భాష్యము: అసురులు సురులు అనుచు రెండు రకములగు జనులున్నారు. ద్వైభూత సర్గో లోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ విష్ణుభక్త స్మృతో దైవ ఆసురక్త ద్విపర్యయః పద్మపురాణం. విష్ణుభక్తులు అనగా కృష్ణ భక్తులు, సురులు అనగా దేవతలు, వీరికి విరోధులైన వారు అసురులు. భక్తులు సమస్త కార్యకలాపాలలో నిపుణులయ్యుందరు. అనగా యస్యాస్తి భక్తిర్ భర్తిర్భవతి అకించన సర్గ సర్గై రుణ రుణైసత్ర సమాసతే సురాం. అందువలన వారు కోవిదులని పిలవబడుదురు. అసురులు బాహ్యమునకు రజోగుణ కార్యములలో ప్రావీణ్యమును ప్రదర్శించినను విజయమునకు మూర్ఖులే. వారి గంభీరులు కాని కోవిదులు కాని కారు. వారేది చేసినను అసంపూర్ణమే అయి ఉండును. మోగసా మోగ కర్మాణః భగవద్గీత 9.12 యందు వసగబడిన అసురుల వర్ణనము అనుసరించి వారేది చేసినను చివరకు భంగపాటే ఎదురగును. అటువంటి వారే కంసునకు ఉపదేశించిరి. వారే అతని ముఖ్య మిత్రులు మంత్రులు అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో
జనరల్గా అసురులు దేవతల పట్ల శత్రువులుగా ఉంటారు కదండి. సో అసురులు ఎలా ఉంటారు? దైవీ స్వభావం కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా శత్రువులుగా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ అసుర స్వభావం కలిగినటువంటి కంసుడి యొక్క మంత్రుడు కంసుడి ద్వారా విన్నటువంటి మాటలు విన్నారో, అప్పుడు ఆ మంత్రులందరూ కూడా కంసుడికి ఉపదేశం ఇవ్వడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో మనకి కంసుడికి ఉపదేశం ఇవ్వబోయేటువంటి అసుర మంత్రులు ఎవరైతే ఏమైతే ఉపదేశాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికంటే ముందు ఒక అసురుడి యొక్క ప్రవర్తన గురించి మనకి అర్థం కావాలి. మనకి 16వ అధ్యాయం చూస్తే 16వ అధ్యాయం మొత్తం కూడా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు దైవాసుర స్వభావాల గురించి తెలియచేశారు. ఎవరైనా సరే భక్తుడు ఎలా ఉండాలి, ఒక దైవీ స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనేటువంటి దానికి మనందరికీ కూడా ఎవరికైనా డౌట్ ఉంటే మనం 16వ అధ్యాయంలో మొదటి కొన్ని శ్లోకాలు చదువుకుంటే దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తుల యొక్క వర్ణన మొత్తం కూడా అందులో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మనం మార్నింగ్ చెప్పుకునే భగవద్గీతలో 16వ అధ్యాయానికి వచ్చినప్పుడు డీటెయిల్గా ఒక్కొక్క గుణం గురించి, దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, నేను భక్తున్నా కాదా, నాలో దైవీ స్వభావం ఉందా లేదా అనేటువంటి అనుమానం మనందరికీ రావచ్చు కదా. సో చాలామంది కూడా భగవద్గీతను పూర్తిగా విననటువంటి వాళ్ళకి ఆ డౌట్ వస్తుంది, వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో ఆ సమయం వచ్చినప్పుడు మనం డీటెయిల్గా వివరించుకుందాము అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇంకా ఎంతో కాలం లేదు, 16వ అధ్యాయం రాగానే మనం దైవీ స్వభావం గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇంకొకసారి, ఆల్రెడీ ఒకసారి తెలుసుకున్నాము, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటి అనంటే, అసురి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు. సో ఈ అసురి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు మొదటగా శాస్త్రాన్ని వ్యతిరేకిస్తారు. శాస్త్ర నిబంధనలకి అనుగుణంగా వ్యవహరించేటువంటి వాడు ద్వైవీ స్వభావం కలిగినటువంటి వాడైతే, శాస్త్ర నియమాలను ఉల్లంఘించేవాడు అసుర స్వభావం కలిగినటువంటి వాడు. అంటే మనం అందరం కూడా ఏదైనా సరే ఒక విషయాన్ని, ఒక తత్వాన్ని తెలియజేసుకుంటున్నప్పుడు మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే మనం ఇంతకాలం మనకి తెలియకుండానే అసుర స్వభావంలో ఉన్నాం, దైవీ స్వభావంలో ఉంటున్నాము అనుకునేటువంటి భ్రమలో అసురి స్వభావంలో ఉన్నాం మనం అందరం. ఎందుకంటే నిజమైనటువంటి పుణ్యం అంటే ఏమిటి, నిజమైనటువంటి దాన ధర్మ యజ్ఞం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకు తెలియదు. అందుకనే నేను దానం ఇలా చెయ్యాలి, యజ్ఞం ఇలా చెయ్యాలి, తపస్సు ఇలా చెయ్యాలి అని చెప్పినప్పుడు మీ అందరికీ డౌట్లు వస్తున్నాయి. ఏంటి ప్రభుజీ ఇలా చెప్తున్నారు, ప్రభుజీ ఎందుకు అలా చెప్తున్నారు? ఎందుకంటే విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు మనం. మనకున్నటువంటి జ్ఞానంతో, మనకు తెలిసినటువంటి విషయాలతోటి కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనకి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను యథాతథంగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఇదంతా కూడా మనకి ఇంతకాలం మనకి మనం చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి విషయాల పట్ల మనం నిమగ్నమై ఉండడం వల్ల మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నా, ఎప్పుడు చెప్పుకున్నా కానీ మీరు చేసేటువంటి పుణ్యకర్మలు ఆపాలి అనేటువంటిది కాదు మనం ఏది చెప్పుకున్నా కానీ దాని ముఖ్య ఉద్దేశం. కాకపోతే ముక్తిని సాధించాలి అనుకుని లక్ష్యం పెట్టుకున్నటువంటి వ్యక్తి యొక్క కర్మలు పుణ్యకర్మలకి మించినటువంటి కర్మలు. ముక్తిని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి కర్మలు పుణ్యకర్మల వల్ల ముక్తి వస్తుంది అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం. ఎందుకంటే ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి పుణ్యము రాకూడదు, పాపము రాకూడదు. పుణ్య ఫలాన్ని అనుభవించాలి, పాప ఫలాన్ని అనుభవించాలి. కాబట్టి పుణ్య పాపాలకి అతీతమైనటువంటి కర్మలు చేయాలి మనం. ఇది మనం చెప్పుకున్నటువంటిది, దానం విషయంలోనైనా యజ్ఞం విషయంలోనైనా దేని విషయంలోనైనా. అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారు అనంటే, ఈవెన్ వాళ్ళు దానం చేసినా, వాళ్ళు ధర్మం చేసినా కానీ, అసురులు ఏమి దానాలు చేయరా ధర్మాలు చేయరా అంటే చేస్తారు. మనకి భగవద్గీతలో కూడా చెప్పారు శ్రీకృష్ణ భగవంతుడు అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల గురించి చెప్తూ ఆయన ఒక విషయం ఏం చెప్పారు అనంటే, ఈ అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు యజ్ఞాలు చేస్తారు, తపస్సులు చేస్తారు, దానాలు చేస్తారు. ఎందుకు? అలా చేయడం వల్ల వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వాళ్ళ యశస్సు పెరుగుతుంది, వాళ్ళ శక్తి పెరుగుతుంది, వాళ్ళ సామర్థ్యం పెరుగుతుంది. వాళ్ళు ఇప్పటి వరకు ఏమి సంపాదించారో అంతకు పదింతలు పదింతలు మళ్ళీ సంపాదించగలరు. ఎందుకు చేస్తారు? ఓకే. సో మన మనసులో అలాంటి భావం లేకపోవచ్చు చేసేటప్పుడు, కానీ అలాంటి భావం లేకపోయినంత మాత్రాన సరిపోదు. మన మనసులో ఉండాల్సినటువంటి భావం ఏంటంటే కృష్ణ భక్తి భావన. రెండవది, మనం చేసేటువంటి ఏ ధార్మిక కర్మం వల్ల అయినా కానీ
అవతల వ్యక్తికి సుకృతి వస్తుందా లేదా అనేటువంటి విషయం ఇంకొకటి ఆలోచించాలి అని మనం చెప్పాలి. మనం ఎవరికైతే దానం చేస్తున్నామో, మనం ఎవరికైతే సహాయం చేస్తున్నామో, సహాయం అందుకోబడేటువంటి వ్యక్తికి సుకృతి వస్తుందా లేదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీరు అవతల వ్యక్తికి సుకృతి ఇవ్వకుండా మీరు ఎలాంటి సహాయాలు చేసినా కానీ ఆ సహాయం భౌతికమైనటువంటి స్థాయిలోనే ఉంటుంది, కానీ మీ సహాయం భౌతిక స్థాయిని దాటి ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు కేవలం పుణ్యం మాత్రమే వస్తుంది, భౌతిక స్థాయిని దాటినప్పుడు ఆధ్యాత్మిక లాభం అనేటువంటిది వస్తుంది. కాబట్టి అవతల వ్యక్తికి, మన నుంచి సహాయం అందుకునేటువంటి వ్యక్తికి మనం ఇవ్వాల్సింది సుకృతి. సుకృతి అంటే ఏంటి? సుకృతి అంటే ఈరోజు మనం చేసుకున్నటువంటి ఒక కర్మ భవిష్యత్తులో మనల్ని మంచి మార్గంలో ఉంచగలగాలి, భవిష్యత్తులో కృష్ణ భక్తిని స్వీకరించగలిగేలా ఉండాలి, భవిష్యత్తులో మనల్ని కృష్ణుడి పాదాల దగ్గరికి తీసుకెళ్లేలా ఉండాలి. ఈ రోజుకి, ఈ రోజే మీరు ప్రతి వ్యక్తిని కూడా మీరు కృష్ణుడి పాదాల దగ్గరికి తీసుకెళ్లలేరు, ఎందుకంటే అది కృష్ణుడి యొక్క దయ కూడా ఉండాలి, శుద్ధ భక్తుల యొక్క దయ కూడా ఉండాలి. ఇవన్నీ లేకుండా ప్రతి వ్యక్తి ఎవరు పడితే వాళ్ళు కృష్ణుడి పాదాలను పట్టుకోవాలి అంటే అది సాధ్యం కాదు. అందరికీ కృష్ణుడు దొరకరు. కృష్ణుడు దొరకాలంటే సుకృతి ఉండాలి. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? శ్రీకృష్ణ భగవానుడు తమాం దుష్కృతినో మూడా అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత ఏం చెప్పారు? నాలుగు రకాల జనులు సుకృతి ఉన్నవాళ్ళు మాత్రమే నా దగ్గరకు వస్తారు అనేటువంటి విషయం చెప్పారు. అందుకని మనం ఏం చేయాలి? అందరికీ సుకృతినివ్వాలి. ఆ సుకృతి ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ జన్మలో అయినా సరే కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ఆర్తిలాగనో, అర్ధార్థిలాగనో, జిజ్ఞాసులాగనో, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించే వ్యక్తి లాగనో శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి చేరాలన్నా కానీ ఆ వ్యక్తికి సుకృతి అనేటువంటిది ఉండాలి. ఆ సుకృతి ఎవరు కలిగించాలి? సుకృతి శుద్ధ భక్తులు అయినటువంటి మనమే కలిగించాలి, భక్తి పదంలో ఉన్నటువంటి మనమే కలిగించాలి, కృష్ణ భక్తి యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి మనమే కలిగించాలి. ఆ సుకృతిని మనం ఎలా కలిగించాలి అంటే ఆ వ్యక్తికి ప్రసాదం పెట్టు. ప్రసాదం తిన్నటువంటి వ్యక్తికి కూడా ఆ సుకృతి వస్తుంది, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తిన్నాడు. అందు ఎందుకు మనం అందరం కూడా ప్రతి ఆదివారము లేకపోతే గుళ్ళకి వెళ్తున్నాం, ప్రతి శనివారం గుళ్ళకి వెళ్తున్నాం? ఎందుకు వెళ్తున్నాం? గుళ్ళకి వెళ్ళకుండా ఇంట్లో ఉండకూడదా? దేవుడు గుళ్ళోనే ఉన్నారా? ఇంట్లో లేరా? అక్కడికి వెళ్తే వైష్ణవుల యొక్క సాహచర్యం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే సుకృతి వస్తుంది, అక్కడికి వెళ్తే ప్రసాదం తింటాం, అక్కడికి వెళ్తే భగవంతుడి యొక్క నామ కీర్తనని వింటాం. సో అలా మనం అందరం కూడా సుకృతిని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. మన స్థాయిలో మనము, మన మన బంధుమిత్రులందరికీ కూడా మనం సుకృతిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. అలా సుకృతిని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఎలా ఇవ్వాలి సుకృతిని అనంటే, కావచ్చు మీ ఇంట్లో మీరు, మీకు భక్తి గురించి తెలుసు, మీకు భగవంతుడి గురించి తెలుసు, మీకు సుకృతి అంటే ఏంటో తెలుసు, మీరు భగవంతుడి సేవ చేయడం యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలుసు, కానీ ఇంట్లో ఉన్నటువంటి మిగిలినటువంటి వ్యక్తులందరికీ తెలియాలని ఏం లేదు. ఇంట్లో భార్య భక్తిలో ఉంటే భర్త సహకరించరు, భర్త భక్తిలో ఉంటే భార్య సహకరించరు, పిల్లలు సహకరించరు, ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. అలాని వాళ్ళేమి దుర్మార్గులేం కాదు, కాకపోతే వాళ్ళ నమ్మకం వేరుగా ఉంది. అసురుల స్వభావం కలిగినటువంటి వ్యక్తులకి కూడా నమ్మకాలు ఉంటాయి. అందుకనే మనకి 16వ అధ్యాయం చివరిలో నమ్మకం గురించి మాట్లాడారు శ్రీకృష్ణ భగవానుడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రద్ధ ఉంటుంది అని అన్నారు. అసురుల స్వభావం కలిగినటువంటి వ్యక్తులకు కూడా ఒక శ్రద్ధ అనేటువంటి ఉంటుంది. అందుకని మనకి 17వ అధ్యాయం మొత్తం కూడా ఎన్ని రకాల శ్రద్ధలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయంలో మనకి తెలియచేశారు శ్రీకృష్ణ భగవానుడు. వాళ్ళకి ఎలాంటి శ్రద్ధ ఉన్నప్పటికీ వాళ్ళ శ్రద్ధ శ్రీకృష్ణ భగవానుడి వైపు మరల్చడం కోసం మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి సుకృతిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఏం చెప్పాలంటే, మీకు ఇంట్లో భగవంతుడికి పూజ చేయడానికి పూలు అవసరం అనుకోండి, పూలు మీరెళ్ళి తెచ్చుకోవడం కాదు, మీ ఇంట్లో పూజ అంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులకి చెప్పి తీసుకురమ్మని చెప్పండి. ఇక పూజ చేయని వ్యక్తులకి చెప్పి తీసుకురమ్మని చెప్పండి, నేను రేపు పూజ చేసుకోవాలి, ఈరోజు సాయంత్రం కొంచెం పూలు తెచ్చిపెట్టు అనాలి బయటికి వెళ్తుంటే భర్తని. సో పూలు తీసుకొచ్చి పెట్టాలి, ఇది సుకృతి. లేదు అని అంటే నేను పూజ చేసుకోవాలి, పూజ సామాగ్రిని కొంచెం కడిగి పెట్టనాల, పూజ సామాగ్రిని రెడీ చేసి పెట్టనాల, ఏదో ఒక రకంగా ఒక చిన్న పని చెప్పాలి. మీరు చెప్తే వింటారు కదా, మీరు చెప్పిన పని వింటారు కదా, ఒక భార్యగా ఒక భర్తకి మీరు ఏ పని చెప్పినా కానీ వాళ్ళు వింటారు. సో మీ మీద ఉన్నటువంటి ప్రేమతోటి దాన్ని మీరు అవకాశంగా తీసుకోవాలి, మీ మీద ఉన్నటువంటి ప్రేమని మీరు అవకాశంగా తీసుకొని వాళ్ళకి ఆ పని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే ఆ పని చేసినటువంటి వాళ్ళకి భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానం. ఓకే, మిమ్మల్ని తీసుకెళ్లి టెంపుల్లో డ్రాప్ చేసి వచ్చిన, మిమ్మల్ని టెంపుల్ నుంచి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చిన, లేదంటే వాళ్ళు పూలు తీసుకొచ్చి ఇచ్చిన, లేకపోతే ఇంకా ఎలాంటి మీరు చేసేటువంటి
భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏది చేస్తున్నా కానీ వాళ్ళ సహాయాన్ని కనుక మీరు తీసుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా మీరు సుకృతి ఇచ్చినట్లు అవుతారు. ఆ సుకృతి వాళ్ళకి భవిష్యత్తులో కృష్ణుడి పాదాల దగ్గరికి చేరుస్తుంది, ఇప్పుడు కాదు భవిష్యత్తులో చేరుస్తుంది. అదే మనం చేసేటువంటి ఏ కర్మ యొక్క లక్ష్యమైనా అయి ఉండాలి, అప్పుడు మనకి కర్మబంధనాలు కలవు. ఇదే మనం చెప్పుకుంది నిన్న. ఓకే, ఇప్పుడు ఈ అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎలా మాట్లాడతారు అనేటువంటిది ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రాబోయేటువంటి శ్లోకాల్లో ఈ అసుర స్వభావం కలిగినటువంటి కంసుడి యొక్క మంత్రులు ఎలా మాట్లాడబోతున్నారు మనకు తెలిసిపోతే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో సో ఇప్పుడు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే, కేవలం నా వృద్ధి కోసం, అది భౌతికైనా సరే ఆర్థిక అయినా సరే ఏదైనా సరే, నా వృద్ధి కోసం నా మంచి కోసం ఎవరికైనా చెడు జరగడానికి వాళ్ళు వెనకాడరు. అలాంటి వ్యక్తులు అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేసినా, అది పుణ్యమే చేసినా పాపమే చేసినా వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే చేస్తారు. అలాంటి వాళ్ళు అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. అదృష్టవశాత్తు కంసుడికి దేవకి వసుదేవుల యొక్క సాంగత్యం దొరికింది కొద్దిసేపటి పాటు. ఆ సాంగత్యంలో ఉన్నటువంటి కంసుడు సాధువులా ప్రవర్తించారు, ఆత్మజ్ఞానాన్ని మాట్లాడారు, క్షమాపణలు కోరుకున్నారు. ఇంతటితో ఆగినట్లయితే బాగుండేది కంసుడి యొక్క దురాగత. కానీ దురదృష్టవశాత్తు కంసుడికి శుద్ధ భక్తులైనటువంటి దేవకి వసుదేవుల సాంగత్యం కంటే అసురులైనటువంటి వాళ్ళ మంత్రులు వాళ్ళ బంధుగణం యొక్క సాంగత్యం ఎక్కువగా ఉంది. అందుకనే ఆయన మళ్ళీ మాయ వెనక్కి లాగేసింది. ఓకే, సో ఏ భావనలో అయితే కంసుడు కంసుడు వసుదేవుడి ముందు దేవకి ముందు ఉన్నారో అదే భావనలో కంటిన్యూ చేయకుండా ఎప్పుడైతే ఈ అసుర మంత్రుల యొక్క సాంగత్యంలోకి వచ్చేసారో, అసుర మంత్రులు ఏం చెప్తున్నారో దాని ప్రభావం దానితోటి ప్రభావితులు అవడం అనేటువంటిది అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ దురాగతాలు స్టార్ట్ చేస్తారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు కంసుడిని దండించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, సో మంత్రులు ఏం చెప్తున్నారో చూద్దాం మనం. 31వ శ్లోకం, లక్ష్మీ ఆత్మగురు మాత. ఏవం చే తర్హి భోజేంద్ర పురగ్రామా వ్రజాదిషు, ఏవం చే తర్హి భోజేంద్ర పురగ్రామాం వ్రజాదిషు, అనిర్ధశాన్ నిర్ధన అనిర్ధశాన్ నిర్ధశాంశ్చ శాంశ హనిష్యామోధ్య వైశిషూన్, అనిర్ధ్యాశాన్ నిర్ధశాంశ హనిష్యామోధ్య వైశిష్యూన్. భోజ రాజభోజ అయినతో గ్రామమునందు పురములయందు వ్రజములయందు పుట్టిన 10 రోజులలోపు లేదా అంతకన్నను కొద్దిగా ఎక్కువ వయసు గల శిశువులను నేటి నుండియే వధింపవలను. హరే కృష్ణ వధింపగలము. ఓకే, భోజరాజ, భోజరాజు కదండి కంసుడు, భోజరాజ్యానికి రాజు. ఏమన్నారు, ఓకే నిన్ను చంపబోయేటువంటి వాడు వేరే ఎక్కడో పుట్టాడు అని అంటున్నారు కదా, అయితే 10 రోజుల లోపు వయస్సు ఉన్నటువంటి అందరి పిల్లల్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరున్నా కానీ వాళ్ళందరినీ మేము చంపేస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే కంసుడి యొక్క కంసుడికి ప్రాణభయం అనేటువంటిది అప్పుడే పుట్టినటువంటి పుత్రుడు వల్ల, అప్పుడే పుట్టినటువంటి బాలుడు వల్ల ఉంది కాబట్టి, అలాంటి బాలుడు అనేటువంటి వాళ్ళు లేకుండా చేస్తే కంసుడికి మృత్యువు అనేటువంటిది ఉండదు, కంసుడు అమరుడైపోతుంది. సో మనం ఎలా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మనల్ని అమరుల్ని చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా అదే అసుర స్వభావం ఉంది. కంసుడు దేవకి వసుదేవుల ముందు కూర్చొని మాట్లాడినప్పుడు జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ప్రారంభం వల్ల జరుగుతుంది. ప్రారంభం వల్ల జరుగుతున్నటువంటి ప్రతి దానికి మనం ఎవరిని కూడా బాధ్యుల్ని చేయకూడదు. మనకి ఎవరి వల్లైనా సరే కష్టం కలిగినా బాధ కలిగినా నష్టం కలిగినా కానీ అది వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులుగా మన ప్రారంభాన్ని మనకి ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తి, ఒకవేళ కృష్ణుడే జన్మించారనుకోండి, ఒకవేళ ఆయన మృత్యు రూపంలోనే కృష్ణుడు వచ్చారు అనుకోండి, అది కూడా ఆయన ప్రారంభం అనుకొని ఆ మృత్యువు కోసం ఎదురు చూడాలి. ఇంతకు ముందు కంసుడి యొక్క భావన అలానే ఉంది, ఎప్పుడు దేవకీ వసుదేవుల దగ్గర క్షమాపణ కోరుకున్నప్పుడు అలానే ఉంది. కానీ అవకాశం దొరికితే ఎందుకు మనం దాన్ని ఉపయోగించుకోకూడదు? ప్రారంధాన్ని ఎందుకు మార్చే ప్రయత్నం చేయకూడదు? ఇదే మాయ. మన ప్రారంధాన్ని మార్చడం కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేయట్లేదు. రాబోయేటువంటి గండం ఉంది నీకు అని చెప్తే మనం ఎన్ని శాంతి పూజలు చేయండి చేస్తావా లేదా? మనం అందరం చాలా మంది శాంతి పూజలు చేసే ఉంటారు. భవిష్యత్తులో మనకి పలానా గండం ఉంది అని ఏదైనా జ్యోతిష్యుడు చెప్తే మీరేం చేయాలి అని అంటే, మీరు ఏదో 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక యజ్ఞం చేయాలి అంటే వెనకాడతారా ఎవరైనా? ఆ గండం పోవాలంటే వెనకాడం, యజ్ఞాలు చేసేస్తాం, యాగాలు చేసేస్తాం.
ఇది ప్రారంభము. కృష్ణుడు మనకి కర్మానుగుణంగా ఏమో ఇస్తున్నారు, అది తీసుకోవాలి అని మనం ఏమైనా ఆలోచిస్తున్నాము? మనం ఏం ఆలోచించం. ఇదే అసురు స్వభావం, ఇదే అసురు స్వభావం. మనకున్నటువంటి లోపాలని, మనకున్నటువంటి కష్టాలని, మనకు రాబోయేటువంటి నష్టాలని, మనకి కలగబోయేటువంటి బాధలని, ఫ్యూచర్లో మనం అనుభవించబోయేటువంటి సుఖాల లాంటివి, అవి కూడా సుఖాలు మాత్రమే రావాలి, బాధలు రాకూడదు, సుఖాలు మాత్రమే రావాలి, ఎలాంటి కష్టాలు ఉండకూడదు అనుకునేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో అది అసుర స్వభావం. అలాంటి కష్ట నష్టాలు రాకుండా ఉండడం కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏ ప్రయత్నమూ చేయకుండానే కష్ట నష్టాలు వస్తాయి, కానీ సుఖాలు కూడా ఏ ప్రయత్నం చేయకుండానే వస్తాయి. కానీ సుఖాల కోసం అనేక ప్రయత్నాలు చేసి కష్టాలు రాకుండా ఉండడానికి కోసం కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనం క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాం, దేవతల పూజలు చేస్తుంటాం, యజ్ఞాలు చేస్తుంటాం, యాగాలు చేస్తుంటాం, అనేక రకాల కర్మలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనల్ని కాపాడతాయి అనేటువంటి భావంలో ఏ దేవీ దేవత కూడా మీ కర్మని తీసేయటం అనేటువంటిది సాధ్యం కాదు. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎలాంటి శాంతి పూజలు చేసినా, ఏ చంద్రుని పూజించినా, ఏ శని శని శనిని పూజించినా, లేకపోతే ఏ సూర్యుని పూజించినా, ఏ దేవీ దేవతను పూజించినా, ఆ దేవీ దేవత కరుణ వలన, ఆ దేవీ దేవత యొక్క ప్రసన్నుడవడం వలన మీకు రాబోయేటువంటి నష్టము, మీకు రాబోయేటువంటి గండము కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. అంటే ఈరోజు జరగాల్సింది రేపు జరుగుతుంది, రేపు జరగాల్సింది 10 రోజుల తర్వాత జరుగుతుంది, లేదు అంటే ఈ సంవత్సరంలో జరగాల్సినటువంటిది వచ్చే సంవత్సరంలో జరుగుతుంది, కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరండి? దేవీ దేవతలు, భగవంతుడి యొక్క భక్తులు. వాళ్ళు ఏమంటారు? భగవంతుడికి మొరపెట్టుకుంటారు, భగవంతుడా ఫలానా నా భక్తుడు నాకు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, నా కోసం ఘోరమైనటువంటి పూజలు చేస్తున్నాడు, శాంతి పూజలు చేశాడు, నన్నైతే ప్రసన్నని చేసుకున్నారు, నాకు కొంచెం అనుమతి ఇవ్వు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రారంభ కర్మలని అప్పుడే ప్రారంభ స్థితికి రాకుండా చూడు అని భగవంతుడికి మొరపెట్టుకుంటారు వాళ్ళు. దేవీ దేవతలు భగవంతుడు శుద్ధ భక్తులు కోరుకుంటే కాదంటారా? ఏమంటారు? సరే అంటారు. అలానే కర్మం తీశారు. ఎప్పుడైతే మనం కృష్ణుడి పాదాల దగ్గరికి చేరతామో అప్పటి వరకు మన కర్మలు అనేటువంటివి పోవు, దేవీ దేవతల మాధ్యమం ద్వారా కూడా మన కర్మలు పోవు. ఏదైనా సరే శాంతి పూజల వల్ల మనకి ఏమైనా రిలీఫ్ వస్తే ఆ రిలీఫ్ తాత్కాలికం మాత్రమే, భవిష్యత్తులో మనం దాన్ని మళ్ళీ అనుభవించి తీరాలి. ఎందుకంటే కర్మల్ని ఏ దేవి దేవత తీసేయలేదు, కేవలం కృష్ణుడు మాత్రమే తీసేయగలరు కర్మల్ని. అందుకని కృష్ణుడు ఏం చెప్పారు? కృష్ణుడు భగవద్గీతలో ఏం చేశారు? నువ్వు ఎలాంటి పాపాత్ముడు అయినా సరే పూర్వంలో, అది ఇప్పుడే కాదు పూర్వజన్మలో అయినా సరే, నువ్వు ఎలాంటి పాపాలు చేసి ఉన్నప్పటికీ నీ పాపాలన్నీ నాశనం అయిపోవాలంటే ఏం చేయాలి? నా పాదాలని ఆశ్రయించాలి అని చెప్పారు. ఎప్పుడైతే నువ్వు నా పాదాలని ఆశ్రయిస్తావో అప్పుడు నీ సమస్త పాపాలని నేను తీసేస్తాను అని కృష్ణుడు చెప్పారు. ఏ దేవీ దేవత అయినా ఏ పురాణంలో అయినా చెప్పారు అలాంటి మాట? ఎక్కడా చెప్పలేదు. అది కృష్ణుడు చెప్పినటువంటి మాట. కాబట్టి ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో వాళ్ళు ఎలాంటి శాంతి పూజలు చేయనవసరం. ఎవరైతే కృష్ణుడిని పూజిస్తారో ఏ దేవీ దేవతలకి, ఏ గ్రహాలకి, ఏ ఏ శనికి, ఎవరికి చేయనవసరం లేదు. ఓకే, అది కృష్ణ భక్తిలో ఉన్నటువంటి గొప్పతనం. ఎందుకంటే దేవీ దేవతలు, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలు, నక్షత్రాలు, ఇవన్నీ ఎవరి ఆధ్వర్యంలో ఉన్నాయి? కృష్ణుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అవన్నీ కూడా కృష్ణుడు నో అంటే ఆగుతాయి, ఎస్ అంటే వెళ్తాయి. ఏ విధంగా అయితే ఇంటి ముందు కట్టేసినటువంటి కుక్క యజమాని ఆగు అనగానే ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మీద అరవడం మానేస్తుంది, అది తోక ఊపుతూ ఉంటుంది. ఆ విధంగా కృష్ణుడి యొక్క సేవకులైనటువంటి ఇవందరూ కూడా ఆ గ్రహాలు, నక్షత్రాల యొక్క ప్రభావం కూడా మన మీద ఉండకూడదు. అంటే గ్రహ నక్షత్రాలను కూడా నియంత్రించేటువంటి వ్యక్తికి మనం శరణు వేడుకోవాలి. అది మనం చేయాల్సినటువంటి, అది నిజమైనటువంటి జ్ఞానం. అది కృష్ణుడు మనకి భగవద్గీతలో ఇస్తున్నటువంటి జ్ఞానం. అది లేనటువంటి వ్యక్తి అసురుడుగా మిగిలిపోతారు. అది లేనటువంటి వ్యక్తి వాళ్ళ వాళ్ళ స్థాయిలో కర్మలు చేస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ శిశువులను చంపాలి అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళకి తెలియచేస్తున్నారు. ఇది చాలా ఉగ్రకర్మ, ఇది చాలా దురాగతం. ఓకే, శిశువులను చంపాలి అనుకోవడం, ఒక శిశువు కాదు 10 రోజుల వయసు ఉన్నటువంటి ప్రతి బాలుడిని చంపేయాలి అనుకోవడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి పాపం. ఇలాంటి పాపాన్ని చేయడానికి తన అసుర మంత్రులు చెప్తున్నప్పుడు నిజంగా జ్ఞానవంతుడైనటువంటి కంసుడు దాన్ని వ్యతిరేకించాలి, ఇలా చేయకూడదు అని చెప్పాలి. కానీ అసురుల మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి 10 మంది అసురులు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటి కంసుడి మీద ఉంటుంది, చివరికి వాళ్ళు చెప్పినట్లే చేయడానికి అంగీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మనం అందరం కూడా అసురుల సాంగత్యంలో ఉండకూడదు, వాళ్ళు మాట్లాడింది మంచిలానే ఉంటుంది,
వాళ్ళు మాట్లాడేదందరూ మన మంచిని కోరుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనల్ని ఉద్ధరించడం కోసం ఏం మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మన మంచి కోరుకుంటున్నట్టు, మన శ్రేయస్సు కోరుకుంటున్నట్టే మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళ మాటలలో కనుక మనం పడిపోయాము అనంటే మన పతనానికి మనమే కారణం అయినట్టు. ఓకే, మన మంచి కోరుకునేటువంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకోవడం కూడా మన యొక్క మూర్ఖత్వమే. బయటికి మాటలు తోటి మనకి క్షేమంగా ఉండాలి, మన మంచి జరగాలి, మనకి ఇది జరగాలి అది జరగాలి అని మన కోసం ఒక అడుగు ముందుకేసి కష్టపడి శ్రమపడి మనల్ని మన ముందు మనం మెప్పు పొందడానికి కూడా చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు కూడా మనల్ని ప్రమాదంలోకి పడేస్తున్నారు. ఎప్పుడు కేవలం భౌతికమైనటువంటి లాభం కోసం కోసం మాత్రమే మనకు సహాయపడేటువంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండాలి. మనకి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి సహాయం చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే మనం దగ్గరగా వెళ్ళాలి. అప్పుడే మనల్ని మనం ఉద్ధరించుకున్నట్టు. భౌతిక సుఖాలు రావచ్చు మీకున్నటువంటి కొంతమంది భౌతిక స్నేహితుల యొక్క సాంగత్యం వల్ల, కానీ అది మిమ్మల్ని లాంగ్ టర్మ్ లో మిమ్మల్ని పతనం చేస్తుంది. కాబట్టి కంసుడి పరిస్థితి కూడా అలానే అయింది. తనకున్నటువంటి తన క్షేమం కోరుకున్నటువంటి వ్యక్తులు తనని ఏ విధంగా పతనం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు మనం కంసుడి యొక్క మంత్రుడు మాట్లాడినటువంటి మాటల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 32 మళ్ళీ శ్రీమతి కిముద్యమై కరిష్యంతి దేవా సమర భీరవః కిముద్యమై కర్ష్యంతి దేవాః సమర భీరవః నిత్యముద్విగ్న మనసో జాఘోషైర్ధనుషంతవ శస్తవః. నిత్యముద్విగ్న మనసో జాఘోషైర్ధనుష ధనుషస్తవ దేవతలు నీ ధనుష్టాంకారమును సదా భయపడుదురు. వారు నిరంతరము యుద్ధ భయముతో చింతాగ్రస్తులై ఉందిరు. కనుక వారు నీకెట్టి అపకారములు చేయగలరు. హరే కృష్ణ. ఓకే, సో నీకున్నటువంటి శక్తి, నీకున్నటువంటి సామర్థ్యం ఎలాంటిది అని అంటే, నీ యొక్క ధనుష్ఠంకారంతో దేవతలందరూ కూడా భయపడతారు. అంటే ఈయన ఏమి బాణం వేయన అవసరం లేదు. ఆ ధనుషుకు ఉన్నటువంటి తాడు ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టుకొని ఇలా లాగి వదిలేస్తే వచ్చే శబ్దం ఉంటుంది చూసారా, దాన్ని ధనుష్ఠంకారం అంటారు. ఆ ధనుష్ఠంకారానికే దేవతలందరూ కూడా భయపడిపోతారు. అలాంటి దేవతలు నీకేమి హాని చేస్తారు? వాళ్ళు నీకు హాని చేసేయాలి అని అనుకుంటే గనక నీ మీద యుద్ధాన్ని ప్రకటించినట్టే. నీ ధనుష్టంకారానికే భయపడేటువంటి వ్యక్తులు నీతో యుద్ధం చేస్తే గెలుస్తారా వాళ్ళు? ఏమీ గెలవరు. కాబట్టి నువ్వు చేయబోయేటువంటి పనులకి దేవతలు ఏమీ అడ్డం రారు. కాబట్టి నువ్వు తప్పకుండా నువ్వు చేయాల్సిన పని చేయి, నీకేం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 33 అమృత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. అస్య తస్తే శరవ్రాతైర్హన్యమానా సమంతతః. అస్య తస్తే శరవ్రాతైర్హన్యమానా సమంతతః. జిజీవిషవ ఉత్సృజ్య పలాయన పరాయుయుః. జిజీవిషన్ విషవ ఉత్సవ ఉత్సృజ్య పలాయన పరాయయయుః. హరే కృష్ణ ప్రభుజీ. అన్ని దిక్కులలో వెదజల్లబడిన నీ బాణములు గుచ్చుకొనగా గాయపడినను జీవింపగోరిన వారై కొందరు యుద్ధ భూమి నుండి పలాయనమై ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. దేవతలు ఎంత భయపడతారు నీకు అనేటువంటి విషయానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు వీళ్ళు. మీరు వేసినటువంటి బాణాలు గుచ్చుకొని చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంచెమైనా కొన ఊపిరి ఉంటే ఆ కొన ఊపిరితో అయినా వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో వాళ్ళు నీ నుంచి పారిపోతారు. ఎందుకంటే వాళ్ళు నీ ముందే ఉంటే వాళ్ళు మరణిస్తారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళు నీ నుంచి పారిపోతారు. అలాంటి దేవతలు నిన్నేం చేస్తారు? నిన్నేమి చేయరు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ 34వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కేచిత్ ప్రాంజలయో దీనాన్యస్త శత్రాన్ దివౌకసః. కేచిత్ ప్రాంజలయో దీనాన్యస్త శత్రాన్ దివౌకసః. ముక్త కచ్చసి కాకేచిన్ భీతాస్మా ఇతి భావాధినః. ముక్త కచ్చసి కాకేచి భీతాస్మ ఇతి వాదినః. పరాజితులై అస్త్రమును కోల్పోయి కొందరు దేవతలు యుద్ధమును మాని చేతులు జోడ్చి నిన్ను స్తుతింతిరి. మరికొందరు వస్త్రములు శిరోజములు వదులుకాగా నీ ఎదుట నిలిచి, హే ప్రభు, నీకు మేము మిగుల భయపడితివి అని పలికిరి.
హరే కృష్ణ ప్రభుజీ. ఇంతకు ముందు కూడా చాలా మంది వాళ్ళ వాళ్ళ అస్త్రాలను వదిలేసి దేవతల యుద్ధం మానేసి చేతులు జోడించి నీకు స్తుతించడం మొదలుపెట్టారు. నీకు స్తుతిస్తే నువ్వు వాళ్ళని రక్షిస్తావు, వాళ్ళని క్షమిస్తావు అని చెప్పేసి నీకు భయపడి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలా పారిపోవడం అనేటువంటిది జరిగింది, భయపడిపోయారు వాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ 35 శేషరత్న మాత. హరే కృష్ణ. నత్వం నత్వం విస్మృత శస్త్రాస్త్రాం విరధాన్ భయ సంవృతాన్. నత్వం విస్మృత శస్త్రాన్ శస్త్రస్త్రాన్ విరధాన్ భయం సంవృతాన్. సంసన్యాసక్త విముఖాన్ భగ్న చాపాన యుధ్యుతః. సన్యాసక్త విముఖాన్ భగ్న చాపాన యత్యతః. దేవతలు రథశూన్యులైనప్పుడు, అస్త్రప్రయోగమును మరిచినప్పుడు, భయపడినప్పుడు, యుద్ధమునకు అన్య విషయముపై ఆసక్తులైనప్పుడు, ధనస్సులు విరిగినప్పుడు లేదా యుద్ధ సామర్థ్యమును కోల్పోయినప్పుడు వారిని నీవు వధింపలేదు. భాష్యం స్క్రిప్ట్ క్లాజ్. యుద్ధము చేయటకు కూడా కొన్ని నియమములు కలవు. శత్రువు రథహీనుడై ఉన్నప్పుడు, భయము వలన యుద్ధ కళను మరిచినప్పుడు లేదా యుద్ధము చేయగోరనప్పుడు అతన్ని వధింపరాదు. మహాశక్తివంతుడైనప్పటికీ కంసుడు యుద్ధ నియమములను ఎరిగియుండుననియు అందువలన దేవతల యొక్క అసమర్థతను అతడు క్షమించవనని మంత్రులు గుర్తు చేసిరి. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితి అట్టి దయకు లేదా యుద్ధ కార్య మర్యాదకు తగినది కాదు. ఇప్పుడు నీవు ఎటువంటి పరిస్థితి ఎందైనను పోరాటకు సిద్ధపడవలను అని వారు పలికిరి. పూర్వ యుద్ధ మర్యాదను విడిచిపెట్టి ఏ విధమైనను శత్రువును దండింపమని వారు కంసునకు ఉపదేశించారు. హరే కృష్ణ ప్రభు. సో కంసుడు చిన్న బాలుని చంపటం విషయంలో వెనకాడతారేమో అనేటువంటి విషయంలో మంత్రులకి అనుమానం ఉంది, అసుర మంత్రులకి. ఎందుకంటే కంసుడికి కూడా కొన్ని యుద్ధ నీతులు అనేటువంటివి ఉన్నాయి. పూర్వంలో దేవతలతో యుద్ధం చేసినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా శత్రువులతో యుద్ధం చేసినప్పుడు కానీ, వాళ్ళ చేతిలో ఆయుధం లేనప్పుడు, వాళ్ళు రథం మీద లేనప్పుడు, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చంపలేదు, వాళ్ళని చంపకుండా వదిలేశాడు. అలాంటి వ్యక్తి మనము దేవకీ వసుదేవుల విషయంలో చూసినా కానీ దేవకీదేవిని కూడా చంపలేదు. దేవకీదేవి ఒక స్త్రీ అని చంపలేదు. మళ్ళీ చంపాలి అనుకున్నప్పుడు కూడా దేవకీదేవి ఒక గర్భవతి అనేటువంటి విషయాన్ని ఆలోచించలేదు. గర్భవతి అయినటువంటి స్త్రీనే చంపకూడదు అనేటువంటిది ఆయనకున్నటువంటి నియమం, ఆయనకున్నటువంటి నిబంధన, ఆయనకున్నటువంటి ధర్మం. ఎంత అసురుడివి అయినప్పటికీ నువ్వు కూడా కొన్ని ధర్మాలను పాటిస్తున్నావు. నువ్వు కూడా ఎలాంటి వ్యక్తులను చంపాలి, ఎలాంటి వ్యక్తులను చంపకూడదు అనేటువంటి విషయంలో నీకు కూడా ఒక అవగాహన అనేటువంటిది ఉంది. మరి ఇన్ని చేసినటువంటి వ్యక్తివి, నీ పూర్వ చరిత్ర చూస్తే నువ్వు ఎంతమందిని ఏ సందర్భంలో ఎలా క్షమించేశావు, ఎలా వదిలేశావు చంపకుండా అనేటువంటి విషయాలను గ్రహిస్తే కనుక నువ్వు చిన్న బాలుని చంపడానికి నువ్వు ఒప్పుకుంటావా అంటే ఒప్పుకో. ఎందుకంటే చిన్న బాలుడి చేతిలో రథం ఉంటుందా, చిన్న బాలుడి చేతిలో అస్త్రం ఉంటుందా, చిన్న బాలుడు యుద్ధం చేయగలిగిన పరిస్థితిలో ఉంటారా? ఉండరు. యుద్ధం చేయగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తే చేతిలో ధనస్సు జారి కింద పడితే నువ్వు దాడి చేయనటువంటి వ్యక్తివి. ఏ ఆయుధము చేతిలో లేనటువంటి చిన్న బాలుడు, 10 రోజుల వయసు కలిగినటువంటి బాలుడు నువ్వు చంపవేమో అనేటువంటి ఉద్దేశంతో ఇది కరుణ చూపించాల్సినటువంటి సమయం కాదు. ఎలాంటి కరుణ? ఎలాంటి కరుణైతే నువ్వు ఇంతకు ముందు చూపించి యుద్ధ నియమాలను పాటించి శత్రువులను కూడా వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయో అలాంటి కరుణను నువ్వు ఇప్పుడు చూపించకూడదు. నిర్దాక్షిణ్యంగా, నిర్దయతోటి 10 నెలల బాలుణ్ణి, 10 రోజుల బాలుణ్ణి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చంపేయి అని ప్రేరేపిస్తున్నారు ఈ మంత్రుడు. ఓకే, సో ఇలా మాట్లాడితే తప్ప కంసుడు సరే అనరు. లేదంటే అయ్యో ఎలా చంపుతాం, బాలుడు కదా, కొంచెం పెరిగి పెద్దోడయ్యి ఒక యుద్ధం చేయడానికి నా మీదకి రానివ్వండి, అప్పుడు చంపుతాను అని అంటాడేమో అని ముందుగానే భయం వీళ్ళకి. కరుణ చూపించే సమయం కాదు అని ముందే చెప్పేస్తున్నారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ 36 వర్షంలో మంగతాయారు మాత. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కిం క్షేమ శూరైర్ విభుదైర్ అసంయుగ వికస్తతై. కిం క్షేమ శూరైర్ విభుదైర్ సంయుగ వికంతదనై. రహోజుషా కిం హరిణా శంభునా వా వనౌకసౌ. రహోజుషాం కిం హరిణా శంభునా వా వనౌకస.
ఇమేంద్రేణాల్ప వీర్యేణ బ్రహ్మణ వా తపస్యత. క్రిమింద్రేణాల్ప వీర్యేణ బ్రహ్మణ తపస్యత. వారి భావము, దేవతలు యుద్ధరంగమునకు దూరంగా నున్నప్పుడు అనవసరముగా డంబములు పలుకుదురు. కేవలం యుద్ధము లేనప్పుడే వారు తమ పరాక్రమను ప్రదర్శించరు. కనుక అట్టి దేవతల వల్ల నీకు భయము లేదు. విష్ణువు సదా యోగుల హృదయాలలో ఏకాంతమున ఉండును. శివుడు వనవాసి, ఇక బ్రహ్మ సదా తపోద్యానములను నెలకొని ఉండువాడు. ఇంద్రాది ఇతర దేవతల శక్తిహీనులు, కనుక నీకు ఎట్టి భయమూ లేదు. ప్రభుపాదుల వారి భాష్యము, మహోన్నతులకు దేవతలందరూ భయపడి పారిపోయి ఉండరని మంత్రులు కంసనకు చెప్పిరి. ఒకడు వనమునకు పోయాను, ఒకడు హృదయకోరమునకు చేరాను, ఒకడు తపోమగ్నుడయ్యాను. కనుక దేవతల వలన నీకు ఎట్టి భయమూ లేదు. కేవలము యుద్ధ సన్నద్ధుడు అని వారు పలికిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఎవరి వల్ల నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చాలా డైరెక్ట్ గా, మన మనుషులందరూ కూడా దేవతలను ఆశ్రయించి ఉన్నారు కదండి, మనుషులందరూ కూడా దేవతలను ఆశ్రయించున్నారు. సో దేవతలే కంసుడికి భయపడుతుంటే ఇంక మనుషులు ఎందుకు భయపడతారు? మనుషులు ఏం చేస్తారు? కంసుడిని ఏం చేయలేరు. సో దేవతలే భయపడుతున్నప్పుడు దేవతల్ని ఆశ్రయించినటువంటి మనుషులు కూడా నిన్ను ఏం చేయలేరు. కాబట్టి ఇప్పుడు అలాంటి దేవతలు ఎవరిని ఆశ్రయించి ఉంటారు? భగవంతుణ్ణి. అలాంటి భగవంతుడు ఎవరిని ఆశ్రయించి ఉంటారు? గోబ్రాహ్మణులని. ఓకే, సో అంటే నువ్వు ఎవరైనా సరే నీ శత్రువు ఎవరు అనేటువంటి విషయాన్ని చాలా 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 జాగ్రత్తగా అంచనా వేయాలి. మనకి కనపడేటువంటి వ్యక్తి, మనకి మనల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తి డైరెక్ట్ శత్రువు అవరు. కొన్ని కొన్నిసార్లు దానికి మూలాన్ని తెలుసుకోవాలి. సో అది తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. నువ్వు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, దేవతలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక విష్ణు విషయానికి వస్తే, విష్ణువు యోగుల హృదయంలో ఏకాంతమున ఉంటాడు. కాబట్టి ఎవరిని నాశనం చేస్తే విష్ణువు నాశనం చేసినట్లు అవుతుంది? ఇండైరెక్ట్ చెప్తున్నారు ఇక్కడ, యోగులని నాశనం చేయాలి అంటే భక్తులని నాశనం చేయాలి. భక్తులని భగవంతుడు ఎవరిని ఆశ్రయించి ఉంటాడు? ఎవరి హృదయంలో ఉంటారు? భక్తుల హృదయంలో ఉంటారు. కాబట్టి నువ్వు, నీ శత్రువు ఎవరు అంటే మనుషులు కాదు, దేవతలు కాదు, వీళ్ళందరూ ఆశ్రయించి ఉన్నటువంటి భగవానుడైనటువంటి విష్ణువు. ఆ విష్ణువు ఎవరి దగ్గర ఉంటారు అంటే భక్తుల హృదయంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి? భక్తులని నాశనం చేయాలి. ఇది ఒక అసురుడు ఇచ్చేటువంటి ఒక సలహా. ఇంకా డైరెక్ట్ చెప్పలేదు, నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు. ఇక్కడ ఒక ఇండికేషన్ ఇస్తున్నాను అనమాట. నువ్వు విష్ణువుని శత్రువుగా ఎదుర్కోవాలి అని అంటే నువ్వు ముందు ఎవరిని నాశనం చేయాలి అనేది చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాత్రం. తదాపి దేవా సాపత్న్యాం నోపేక్షా ఇతి మన్మహే. తదాపి దేవా సాపత్సో నోపేక్షా ఇతి మన్మహే. తతస్తన్మూల ఖననే నియుజక్ష్వాస్మాననువ్రతాం. తతస్తన్మూల ఖననే నియుజక్ష్వాస్మాననువ్రతాం. అయినను దేవతలు శత్రువులు కనుక వారిని ఉపేక్షించరాదనుట మా అభిప్రాయము. అందువలన వారిని సమూలముగా పెకిలించుటలో వారితో మమ్ము యుద్ధము చేయనుము. మేము నిన్ను అనుసరించుటకు సిద్ధముగా ఉన్నాము. ప్రభుపాదుల వారి భాష్యం, నీతి సూత్రము అనుసరించి అగ్నిని పూర్తిగా ఆర్పివేయట యందు, రోగమును పూర్తిగా నయము చేయట యందు, అప్పును పూర్తిగా తీర్చివేయట యందు మనుజుడు ఎటువంటి ఉపేక్ష వహించరాదు. లేనిచో అవి పెరిగిపోయి తరువాత ఆపుట కష్టతరమగును. కనుక శత్రువును సమూలముగా పెకిలించమని మంత్రులు కంసునకు ఉపదేశించారు. థ్యాంక్ యూ ప్రొఫెసర్. హరే కృష్ణ. సో ఏ దేవతలు అయితే నిన్నేమీ చెయ్యలేరు కదా అని చెప్పేసి వాళ్ళని ఉపేక్షించి వదిలేస్తావేమో, శత్రువు అనేటువంటి వాడు మనల్ని ఏమీ చెయ్యలేకపోయినా కానీ మనం వాళ్ళ ఏడ కరుణ చూపించకూడదు, వాళ్ళని తప్పేసి వాళ్ళందరూ కూడా నాశనం చేయాలి. కాబట్టి దేవతలు అనేటువంటి వాళ్ళు యుద్ధం లేనప్పుడు మాత్రమే వాళ్ళ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు, కానీ ఎప్పుడైతే యుద్ధం చేయడం మొదలు పెట్టామో అప్పుడు వాళ్ళు నీకు శరణాగతులు అవుతారు. అలాంటి దేవతలు నీకు శరణాగతులు అయ్యారు కదా అని చెప్పేసి నువ్వు ఉపేక్షించి వాళ్ళని మీద కరుణ చూపించి వాళ్ళని ఎక్కడ వదిలేస్తావో, అలా చేయకు. వాళ్ళతోటి యుద్ధం చేసి వాళ్ళని మట్టు పెట్టడానికి మాకు ఒక అవకాశం ఇవ్వు అని ఈ మంత్రులందరూ కూడా కంసుడిని అడుగుతున్నారు. ఇది నీతి సూత్రం. శత్రు శేషాన్ని ఉంచకూడదు, రుణశేషాన్ని ఉంచకూడదు. రుణశేషం ఉంచితే ఏమవుతుందండి? వడ్డీల రూపంలో బద్ధజీవులం అవుతాం. వడ్డీల రూపంలో పెరుగుతుంది, వడ్డీల రూపంలో పెరుగుతుంది, తర్వాత తీర్చలేనంత అప్పు అయిపోతుంది.
కదా. అందుకనే కొంచెం అప్పు ఉన్నప్పుడే తీర్చేసుకోవాలి, ఎలాగోలా కష్టపడి. అది వడ్డీలు వడ్డీలు పెరుగుతుంటే మనం వడ్డీలే తీరుస్తూ ఉంటాం కానీ అసలు ఎప్పుడు తీర్చలేము. అలాంటి పరిస్థితికి వెళ్లకుండా ఉండాలంటే అసలునే తీర్చేయాలి. శత్రువులు కూడా అలాంటి వాళ్లే, శత్రువులకి పిల్లలు పుట్టి వాళ్ళు కూడా నీకు శత్రువులు అయ్యేంత వరకు ఏం చేయకు, వడ్డీల రూపంలో శత్రువులనే ఇప్పుడే మట్టి పెట్టేయాలి. ఇది అసురులు ఇస్తున్నటువంటి సలహా కంసుడికి. నెక్స్ట్ 38 ఉమాపతి కృప్చి. యతామయోంగే సముపేక్షితో నృభీ తామయోగ్యే సముపేక్షితో నృభి నశక్యతే రూఢ పదశ్చిత్ కిత్సితం తో కిత్సితుం అశక్యతో రూఢ పదిశ్చికిత్సితుం యథేంద్రియాగ్రామ ఉపేక్షితస్తథా ఇంద్రియాగ్రామ ఉపేక్షతస్తత రిపుర్ మహాన్ బద్ధ బలో న చాల్యతే మహాన్ బద్ధ బలోన చాల్యతే రోగమును ప్రథమ దశలో ఉపేక్షించినచు అది తీవ్రమై నయం కానట్లుగాను తొలుత నిగ్రహించినచో ఇంద్రియముల తరువాత నిగ్రహించుట అసాధ్యమైనట్టుగాను శత్రువును మొదట ఉపేక్షించినచో తదనంతరం అతడు దూర్జేయుడగను. హరే కృష్ణ. శత్రువుని ఉపేక్షించకూడదు. రోగాన్ని మనం ఉపేక్షిస్తే ఏమవుతుందండి, ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఇన్ఫెక్షన్ వచ్చింది పర్లేదులే అదే తగ్గిపోతుందిలే అని మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించకపోతే ఏమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ కాస్త పెరుగుతుంది, ఇంకా ఇంకా పెరుగుతుంది. దాన్ని ఉపేక్షించకూడదు. కొంచెంలో ఉన్నప్పుడే డాక్టర్ చూపించుకుని దాన్ని నయం చేసుకోవాలి. లేకపోతే కనుక మన శరీరంలో ఏ భాగానికి అయితే ఆ ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ భాగాన్ని తీసేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా మందికి. ఓకే, మన శరీరంలో ఏదైనా ఒక భాగానికి ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఆ భాగానికి మనం వచ్చినటువంటి ప్రాబ్లంని మనం వచ్చిన వెంటనే నయం చేయకపోతే అది ఇన్ఫెక్షన్ రూపంలో అది పాకుతూ ఉంటుంది, శరీరం మొత్తం పాకుతూ ఉంటుంది. శరీరం మొత్తం పాకినప్పుడు ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి శత్రువులు కూడా అలాంటి వాళ్లే. ఉపేక్షించాము అంటే వాళ్ళు నీ ప్రాణాన్ని తీస్తారు. కాబట్టి శత్రువులని మొదటిలోనే వంచేసేయాలి అని చెప్తున్నారు. అంటే 10 రోజుల బాలుడుగా ఉన్నప్పుడే శత్రువుని చంపడం ఈజీ, అదే 10 రోజుల బాలుడు 10 సంవత్సరాల బాలుడుగా మారిపోయారనుకోండి, అప్పుడు వాడిని నువ్వు చంపడం కాదు, వాడిని నిన్ను చంపేస్తాడు. కాబట్టి అప్పుడు దాకా వెయిట్ చేయకు అని చెప్తున్నారు రోగంతో కంపేర్ చేసి. 39 అనుపమ మాత చదువుతారా హరికృష్ణ? ఓకే, మల్లేశ్వరి మాత చదివారా మీరు? చదివారు కదా. ప్రభుజీ ఎవరు? మంజులత మాత. ఓకే, మంజులత మాత చదవండి. హనుమాన్ బ్రిడ్జి మీరు నెక్స్ట్ చదవండి. 39 మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః. మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మః సనాతనః. తస్య చ బ్రహ్మ గో విస్త తస్య చ బ్రహ్మ గో విప్రాస్ తపో యజ్ఞ స దక్షిణాః. తస్య చ బ్రహ్మ గో విప్రాస్ తపో యజ్ఞ స దక్షిణాః. దేవతల కుంభము విష్ణు భగవానుడు, ధర్మము సనా సంస్కృతి వేదములు గోవులు బ్రాహ్మణులు తపస్సు తగిన దక్షిణతలతో కూడిన యజ్ఞములు ఎచ్చట ఉండును, అచ్చట అతడు వసించి పూజితడగును. భాష్యము సనాతన ధర్మమును గూర్చిన వివరణ ఇచ్చట ఉన్నది. దాని బ్రాహ్మణత్వము బ్రాహ్మణులు యజ్ఞము ధర్మము అనునవి ఇమిడి ఉండును. ఇవన్నీ కలిసి విష్ణు రాజ్యమును ప్రతిష్ఠించును. విష్ణు రాజ్యము అనగా భగవద్ రాజ్యము లేకుండా ఎవడును సుఖాను సుఖభాగుడు కాజాలడు. నతే విదు స్వార్థ గతిం హి విష్ణు. ప్రస్తుత దానవ నాగరికత యందు జనులు తమ నైతిక నిజమైన లాభము విష్ణువే ఎనుడి విషయమును దురదృష్టవశాత్తున ఎరగకున్నారు. దురాశయ ఏ బహిరర్థ మానితః. ఆ విధముగా వారు నిరాశగా మారనున్న ఆశలతో జీవిస్తున్నారు. జనులు అంధప్రాయులకు నాయకులచే మార్గదర్శనము చేయబడిన కారణమున భగవత్ శక్తి రహితముగా సుఖవంతులు కాగూడుచున్నారు. అందులోకు నాయకులు వారిని అధ్వాన్నమైన పరిస్థితికి నడుపుచున్నారు. కంసుని యొక్క అసురు అనునీయులు పురాతనముగు మానవుల సుఖమయ పరిస్థితిని చెరచి దేవతలను జయింపగోరిరి. భక్తులు దేవతలు ప్రాధాన్యములు వహింపనేచో అసురులు ప్రబలి మానవ సమాజమును అధ్వాన్న స్థితికి చేరును. హరే కృష్ణ. ఓకే,
ఎందుకు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రస్తుతం మన పాలకులు ఎలా అయితే ఉన్నారో, మన పాలకులకు ఎలాంటి సలహాదారులు అయితే ఉన్నారో, అలాంటి సలహాదారులే కంసుడి యొక్క పాలనలో కూడా ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. భగవంతుడు ఎక్కడ ఉంటారు? ధర్మము, సనాతన సంస్కృతి, వేదములు, గోవులు, బ్రాహ్మణులు, తపస్సు, తగిన దక్షిణలతో కూడినటువంటి యజ్ఞములు ఎచ్చట ఉండను, అచ్చట విష్ణువు వసించును, అక్కడ విష్ణువు పూజితుడగును అని అంటున్నారు. అంటే విష్ణువు యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా పెరుగుతున్నాయి? అసురుల దృష్టిలో విష్ణువు యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా పెరుగుతున్నాయి అని అంటే, ఈ బ్రాహ్మణుల వల్ల, ఈ తపస్సుల వల్ల, ఈ యజ్ఞాల వల్ల విష్ణువు యొక్క శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే వీటన్నిటినీ ఆపేస్తావో ఆటోమేటిక్గా విష్ణువు శక్తి తగ్గుతుంది. సో విష్ణువు నీ శత్రువు, నీ శత్రువుని ఎదుర్కోవాలంటే ముందు నువ్వు ఎవరిని ఎదుర్కోవాలి? ఎవరిని ఎదుర్కోవాలి? నువ్వు గోవుని, బ్రాహ్మణులని, యజ్ఞాలని, తపస్సులని నిలిపేసేయాలి. ఎప్పుడైతే అది చేస్తావో ఆటోమేటిక్గా నీ శత్రువు నీకు లోబడిపోతాడు. ఇదే ప్రస్తుతం మనకున్నటువంటి వేద నియమాల ప్రకారంగా పాలన అనేటువంటిది జరిగినప్పుడు ఇలాంటి వాటన్నిటికీ కూడా రక్షణ ఇవ్వాలి. మనకి శాస్త్రం అదే చెప్తుంది, గోవుల్ని రక్షించాలి అని చెప్తుంది, బ్రాహ్మణులను రక్షించాలి అని చెప్తుంది. మనం అందరం కూడా ధార్మికంగా ఉండాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి అని చెప్తుంది. కానీ ప్రస్తుత పాలకులు ఏం చేస్తున్నారు? ప్రస్తుత పాలకులు అవన్నీ నాశనం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు లేరు. వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి వ్యక్తులు కనుక బ్రాహ్మణులు అయి ఉన్నట్లయితే, బ్రాహ్మణులు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలను సలహాగా ఇస్తారు. ఇచ్చినప్పుడు పాలన అనేటువంటిది భగవద్ రాజ్యంగా ఉంటుంది, భగవంతుడు కోరుకున్నట్లుగా ఉంటుంది. మనం అందరం కూడా ధార్మికంగా ఉండాలి. మనం అందరం కూడా ఇప్పుడు పాలించేటువంటి నాయకుడే దుర్మార్గుడైతే, పాలించేటువంటి నాయకుడే పెద్ద దొంగ అయితే, ప్రజలందరూ ఏమవుతారు? ప్రజలందరూ కూడా దొంగలే అవుతారు. కాబట్టి పాలించేటువంటి నాయకుడు అలా దొంగ కాకూడదు అంటే తనకి ఇచ్చిన సలహాదారులు ఏమై ఉండాలి? బ్రాహ్మణులై ఉండాలి. వాళ్ళు దొంగలైతే, వాళ్ళు దొంగలైతే పాలకుడు దొంగలవుతారు, పాలకుడు దొంగైతే ప్రజలు దొంగలైపోతారు. ప్రస్తుత పరిస్థితి అది. ఎవరుంటున్నారు పాలకులకి సలహాదారులుగా? వాళ్ళ అనుయాయులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ సోదరులు, వాళ్ళ బంధువులు. వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉందని వాళ్ళు వస్తున్నారు సలహాదారులుగా? ప్రభుత్వ పాలనకి సలహాదారులు ఎవరు? వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. ఓకే, వాళ్ళకి శాస్త్రం తెలుసుకుండాలి. ఒకప్పుడు ధర్మరాజు, పరీక్షిణ్ మహారాజు వీళ్ళందరూ పాలన చేశారండి. ఎలా చేశారు? వాళ్ళందరూ బ్రాహ్మణ సమక్షంలో బ్రాహ్మణుల సమక్షంలో బ్రాహ్మణులు ఇచ్చిన సలహా ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు యజ్ఞం చేయమంటే అప్పుడు యజ్ఞం చేశారు, ఎప్పుడు ఎలా చేయమంటే అలా చేశారు. వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బ్రాహ్మణులు చెప్పిన విధంగా చేసేసారు పాలన. అందుకనే ప్రపంచం మొత్తానికి ఒక్కళ్ళే రాజుగా ఉన్నారు, చక్రవర్తి లాగా. ఇప్పుడు అది సాధ్యమైందా? మనకి ఎంత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకంటే శక్తి ఎక్కువగా ఉంది, తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి, అయినా కానీ మనం ప్రపంచాన్ని పాలించే స్థితికి మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము అని అంటే, సనాతన ధర్మాన్ని మనము విడగొట్టేశాం. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతం, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులం, కులం పేరుతో, మతాల పేరుతో మనం అందరం కూడా విడిపోయాం. అందుకనే మనం అందరం కూడా ఒక ధర్మాన్ని పాటించట్లేదు, ఒక ధర్మాన్ని నమ్మట్లేదు. అందుకని మనం అందరం కూడా ఇలా పతనమైపోయి ఉన్నాము. మన పాలకులు కూడా విభజించి పాలిస్తున్నారు మనల్ని. సో అలా చేయడం అనేటువంటిది వాళ్ళకి రాజకీయ లబ్ధి. సో అసుర పాలన జరుగుతుంది ప్రస్తుతం. సో ఈ అసుర పాలన నుంచి మనల్ని మనం బయటపడాలి అని అంటే, ఒక దైవీ స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి మనం. అసుర స్వభావం ఉన్నటువంటి వాళ్ళని కాదు, దైవీ స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు పాలనలోకి రావాలి. వచ్చినప్పుడు అప్పుడు శాస్త్ర నియమాలకి అనుగుణంగా పాలన అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం కంసుడి పరిస్థితి కూడా అలానే ఉంది. కంసుడికి సలహా ఇస్తున్నటువంటి సలహాదారులు అందరూ కూడా యజ్ఞాలను నాశనం చేయి, తపస్సులు నాశనం చేయి, బ్రాహ్మణులను నాశనం చేయి, గోవులను నాశనం చేయి, అప్పుడు విష్ణు భగవానుడు శక్తిహీనుడవుతారు అని చెప్తున్నారు. విష్ణు భగవానుడు శక్తిహీనుడవుతారు అని అంటే, నేను శక్తివంతుడు అవుతాను, విష్ణు అంత శక్తి, విష్ణువు కూడా నా చేతిలో ఓడిపోతున్నాడు అంటే నేను విష్ణువు కంటే శక్తివంతుణ్ణి అని చెప్పుకోవాలి. అది వీళ్ళ యొక్క విష్ణు రాజ్యాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటిది అసుల యొక్క ఇది. హనుమాన్ ప్రభుజీ 40. తస్మా సర్వాత్మనారాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః. తస్మా సర్వాత్మనారాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః. తపస్వినో యజ్ఞశీలాన్ గాంశ్చ హన్మో హవిర్దుషా. తపస్వినో యజ్ఞశీలాన్ కాచ హన్మనో హవిర్దుషా. కరెక్ట్.
కనుక ఓ రాజా, నీ అనుయాయులకు మేము వేద బ్రాహ్మణులను, యజ్ఞ తపోనిష్ఠులకు జనులను, యజ్ఞ హవిస్సు కొరకు క్షీరములోస గడి గోవులను వధించదము. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేశారు, నీ క్షేమం కోసం, ఎవరికోసం? రాజు యొక్క క్షేమం కోసం మీ అనుయాయులమైనటువంటి మేము వేద బ్రాహ్మణుల్ని, యజ్ఞ తపోనిష్ఠులకు జనులను, యజ్ఞ హవిష్యులకు వరకు క్షీరమును వసగడి గోవులను వధించడము. క్షీరాన్ని ఇచ్చేటువంటి గోవులు నశించిపోతే యజ్ఞం చేయడం అనేటువంటి జరగదు. యజ్ఞం చేసే వాళ్ళని, యజ్ఞానికి సహకరించే వాళ్ళని అందరినీ చంపేస్తాం మేము అని అంటున్నారు. నెక్స్ట్ 41, శ్రీదేవి మాత చదువుతారా? విప్రాగావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్చ మహాన్. విప్రాగావశ్చ దేవాశ్చ తపస్సత్యం తమస్య మహా. శ్రద్ధాదయాతి తీక్షాచ క్రతవశ్చ హరేస్తనూః. శ్రద్ధాదయాతి తీక్షాచ క్రతవశ్చ హరేస్తమ స్తనూః. బ్రాహ్మణులు, గోవులు, వేదజ్ఞానము, తపస్సు, సత్యము, శమధమములు, శ్రద్ధ, దయా, ఓర్పు, యజ్ఞము అనునవి విష్ణు యొక్క వివిధ దేహాంగములు. అవియే దైవీ నాగరికతకు ఉపకరణములయ్యున్నవి. భాష్యము. శ్రీకృష్ణ భగవానులకు నమస్కరించినప్పుడు మనము ఇట్లు స్తుతింతిము. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణాహితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. వర్ణ వ్యవస్థ యందు నిజమైన పూర్ణత్వమును నెలకొల్పుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు స్వయముగా గోవులకు, బ్రాహ్మణులకు రక్షణమును కల్పించును. గో బ్రాహ్మణ హితాయచ, ఇది అతని మొట్టమొదటి కార్యము. ఎలయనగా గో బ్రాహ్మణుల రక్షణం లేనిదే మానవ నాగరికతయే ఉండదు. శాంతి సుఖములు కలిగిన జీవనమనేది ప్రశ్నయే ఉదయించదు. అందువలన అసురులు గో బ్రాహ్మణులను వధించుటయందే సదా అభిరుచిని కలిగిందురు. ముఖ్యముగా కలియుగమునందు గోవులు ప్రపంచమంతటా చంపబడుచున్నవి. బ్రాహ్మణ నాగరికతను ప్రతిష్ఠించుటకు ఏదైన ఉద్యమము మొదలైనంతనే జనులు తిరుగుబాటు చేయుదురు. ఈ విధముగా వారు మా కృష్ణ చైతన్య ఉద్యమమును ఏదో నూరిపోసిడి పద్ధతి అని తలంచుచున్నారు. అటువంటి ద్వేష స్వభావులు భగవద్గ్రహిత నాగరికతతో ఏ విధముగా సుఖింపగలరు? భగవంతుడి వారిని జన్మ జన్మాంతరములు అంధకారంలోనే ఉంచి నారకీయమగు నీచ జన్మల్లోనికి త్రోయిచూ శిక్షించును. కృష్ణ చైతన్య ఉద్యమము బ్రాహ్మణ నాగరికతను ఆరంభించినది. ముఖ్యముగా దీనిని పాశ్చాత్య దేశములలో ప్రవేశపెట్టినప్పుడు అసురులు పలు రీతులలో అడ్డంకులు ఏర్పరిచి యత్నించిరి. అయినను మానవ సమాజ లాభము కొరకు మనము దీనిని ఓర్పుతో ముందుకు నడిపించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, బ్రాహ్మణులు, గోవులు, వేద జ్ఞానము, తపస్సు, సత్యము, శమధమములు, శ్రద్ధ, దయ, ఓర్పు, యజ్ఞము అనేటువంటి విష్ణు యొక్క వివిధ దేహ అంగములు. వీటన్నిటిని నాశనం చేస్తే ఏం చేసినట్టు? విష్ణు యొక్క దేహంలో అంగాలన్నింటినీ కూడా కట్ చేసినట్టు. విష్ణు దేహంలో అంగాలైనటువంటి వీటన్నిటిని నాశనం చేయి, ఆటోమేటిక్ గా విష్ణువు నాశనం అయిపోతారు అనేటువంటి విషయం. ఇవన్నీ లేకుండా విష్ణువు లేరు కాబట్టి వీటన్నిటిని నాశనం చేయడము అనేటువంటిది సరి అయినటువంటి విధానం అని, శత్రువుని ఎదుర్కొనేటువంటి విధానము అని తన యొక్క సలహాదారులు, మంత్రులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. మనకి శ్రీకృష్ణ భగవానుడికి చేసేటువంటి ప్రార్థన గురించి మనందరికీ తెలుసు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు? ఆయన స్వయంగా మనకి వృందావనంలో అవతరించినప్పుడు కూడా ఆయన ఏం చేశారు? గో బ్రాహ్మణులకి రక్షణనిచ్చారు, గోవులు కాచుకున్నారు. కృష్ణుడు గోవులు కాచారు. ఎందుకు కాచారు? గోవులు రక్షణ ఇవ్వడం మన బాధ్యత అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయడం కోసం చేశారు. ఓకే, బ్రాహ్మణులను రక్షించారు, బ్రాహ్మణుల రక్షణ కూడా మన బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కృష్ణుడు కూడా యజ్ఞాలు చేశారు. ఎందుకు? యజ్ఞం చేయడం కూడా మన బాధ్యత అనేటువంటి విషయాన్ని తెలియచేయడం, మనం అందరం కూడా కర్మలను కూడా యజ్ఞంలా చేయాలి అనేటువంటి విషయాన్ని స్వయంగా ఆయనే భగవద్గీతలో తెలియచేసేశారు. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో. సో కృష్ణుడిని మనం చేసేటువంటి ప్రార్థన ఇది. కృష్ణుడి యొక్క యాట్రిబ్యూట్, కృష్ణుడి యొక్క క్వాలిటీ ఏమిటి అని అంటే గో బ్రాహ్మణ హితాయ చ. సో ఆ క్వాలిటీని నాశనం చేయాలి. ఆ క్వాలిటీని నాశనం చేసామంటే కృష్ణుడిని నాశనం చేసినట్లే. సో కాబట్టి బ్రాహ్మణ నాగరికత అనేటువంటి దాన్ని నశింపచేయాలి. ఎప్పుడైతే బ్రాహ్మణ నాగరికత అనేటువంటిది పటిష్టంగా ఉంటుందో అప్పుడు కృష్ణుడి యొక్క రక్షణ అనేటువంటిది మనందరికీ ఉంటుంది. ప్రస్తుతం మనందరికీ కృష్ణుడి రక్షణ లేకపోవడానికి కారణం మనందరం కూడా బ్రాహ్మణులుగా లేము. ఎప్పుడైతే మనం అందరం బ్రాహ్మణులుగా మారుతామో అప్పుడు మనము కృష్ణుడి రక్షణలోకి వచ్చేస్తాం. అందుకనే కృష్ణ చైతన్య ఉద్యమం ఏం చెప్తుంది? మనం అందరినీ కూడా బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడాలి అని చెప్తుంది. వర్ణాశ్రమ ధర్మ విధానం యొక్క ముఖ్య ఉద్దేశమే అది.
వర్ణాశ్రమ ధర్మాన్ని కృష్ణుడే ప్రతిపాదించారు. భగవద్గీత 4వ అధ్యాయంలో చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు, నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలని ప్రతిపాదించింది నేనే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇవి పాటించినటువంటి వ్యక్తి అసురుడు. అసురులు పాలిస్తున్నటువంటి రాజ్యంలో వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది పూర్తిగా నశించిపోయి ఉంటుంది. ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మం నశించిపోతుందో అప్పుడు ఏం జరుగుతుంది, అందరూ కూడా అసురులుగా మారిపోతారు. అసురులుగా మారినటువంటి వ్యక్తులు శాస్త్రాన్ని వ్యతిరేకిస్తారు. శాస్త్రాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులకి ఇచ్చేటువంటి శిక్ష శ్రీకృష్ణ భగవానుడు మనకి తెలియచేసేసారు 16వ అధ్యాయం. ఏం చెప్పారు, వాళ్ళని మళ్ళీ మళ్ళీ అసురులుగా నేనే పుట్టిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మనకి వస్తున్నటువంటి ప్రతి శరీరము కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇస్తున్నటువంటి శిక్షగా ఇస్తున్నారు మనకి. ఓకే, ఈరోజు మనిషి జన్మను పొందినా కానీ మనిషి శరీరాన్ని పొందినా కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చిందే. భవిష్యత్తులో మనం ఏ కుక్కో పందో ఏ జంతువుగానో మారిపోయినా కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇచ్చేటువంటిది, స్వయంగా నేనే ఇస్తున్నాను వీళ్ళకి ఈ శరీరాలని అనేటువంటి విషయాన్ని కృష్ణుడే స్వయంగా తెలియజేసేసాడు. కాబట్టి మనం అందరం బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడాలి అని చెప్పేటువంటి మాట ఏదైతే ఉందో అది ఏదో సరదాగా చెప్తున్నటువంటిది కాదు, కృష్ణుడు కోరుకున్నటువంటిది. కృష్ణ చైతన్య ఉద్యమం కూడా కృష్ణుడు కోరుకున్నటువంటి విషయాలు, కృష్ణుడు ఎలా ఉండాలి అని మనకి చెప్పారు, అదే ప్రచారం చేస్తుంది. అంతేకాని ఎవరికో ఏదో లాభం కలగడం కోసం చేసేటువంటిది కాదు, మీకు లాభం కలగడం కోసం, మీకోసం శ్రీకృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో అది ప్రచారము అనేటువంటిది చేస్తుంది. దీనివల్ల కృష్ణ చైతన్య ఉద్యమానికి వచ్చేటువంటి లాభం కాదు, మనకి వచ్చేటువంటి లాభమే చాలా ఎక్కువ. ఎవరైతే తెలివి గల వాళ్ళు, ఎవరైతే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ బ్రాహ్మణ స్థాయికి ఉద్ధరింపబడతారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క అసుర జన్మల నుంచి రక్షింపబడతారు. లేదంటే కనుక అసుర జన్మల నుంచి రక్షింపబడడం అనేటువంటిది కష్టం. ఓకే, ఇంకొక 4 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, రేపు చదువుకుందామా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అరే కృష్ణ ప్రభుజీ, అసురుడు నిజంగా వాళ్ళ మంత్రులంతా ఎంత కల్మషంగా మాట్లాడుతున్నారు, ఎలా ఆయన మోటివేట్ చేస్తున్నారు ప్రభుజీ. ఆది వరకేమో కంసుడు వాళ్ళ 6 గుండి పిల్లల్ని చంపినప్పుడేమో ఇది విధి రాత కాబట్టి అది అనిపించడం అయిందని వాళ్ళకి ఆ విధంగా మాట్లాడాడు. చివరికి మళ్ళీ కృష్ణుని చంపాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ మర్చిపోయాడు. మళ్ళా వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళేసరికల్లా మళ్ళా అలా అలా అసురుల స్వభావం ఎంత భయంకరంగా ఉంటది అనేది ఇక్కడ బాగా చూపించారు ప్రభుజీ ప్రభుపాదుల వారు. ఓకే, కమిషన్ మధ్య ఉన్నారా? హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మధ్య క్విక్ గా 2 మినిట్స్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, కాబట్టి ప్రభుజీ అలా చెప్పారు అలాగే ప్రవర్తించారు, మంచి చెప్పేవాళ్ళు లేక. ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తూనే ఉన్నారు కదా ప్రభుజీ, మంచి సాంగత్యం భక్త సాంగత్యం ఉన్నా కూడా మరి ధృతరాష్ట్రుడు అలాగే మారేరు. మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఆయన పక్కన. మంచి ఒకళ్ళు అయితే చెడు చెప్పేవాళ్ళు ఎక్కువ, చెడే చెప్తున్నారు, చెడుగా ప్రవర్తించారు. ఈ వసుదేవుడికి వచ్చినప్పుడు సాంగత్యం వల్ల కొంచెం ఆలోచన థాట్స్ మారినాయి ప్రభుజీ. మరి ధృతరాష్ట్రుడికి విదురుడు మంత్రిగా ఉండి కూడా మరి చెప్తున్నా కూడా ఏం మార్పు అదే చెప్తున్నాను కదా మాతాజీ, ఆయనకి మంచి చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉంటే చెడు చెప్పేవాళ్ళు 10 మంది ఉన్నారు. ఎప్పుడైతే చెడు చెప్పేవాళ్ళు అందరూ చచ్చిపోయారు, చచ్చిపోయిన తర్వాత విదురుడు మంచి చెప్పాడు, అప్పుడు అప్పుడు మారిపోయాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు మంచివాడే కదా ప్రభుజీ, బాగా ఇచ్చేస్తాడు కదా ప్రభుజీ. సూర్యకుమారి మాతాజీ, అంతా అయిపోయాక తను పాలన అంతా అయిపోయాక లాస్ట్ కి రియలైజేషన్ వచ్చినా ఏముంది ప్రభుజీ అప్పుడు తను? అదే కదా మాతాజీ, అంతా అయిపోయిన తర్వాత రియలైజేషన్ రాకూడదు, ఇప్పుడే రావాలనుకుంటున్నాం మనం. నేర్చుకోవాల్సింది అదే మాతాజీ, ఇంకా వయసు ఉందిలే ఇంకా చేద్దాంలే కాదు అనుకోవాల్సింది, ఇప్పుడే చెయ్యాలి అనుకోవాలి. ఆ రియలైజేషన్ లేనటువంటి వాళ్ళకి ఏమైపోయింది అనేటువంటిది మనం శాస్త్రంలో చూసాం కదా, ధృతరాష్ట్రుడు లేకపోతే. అయితే కంసుడు అలా ఉండడానికి తప్పలేదు ప్రభుజీ. ఆయన పరిస్థితులు, ఆయన వాతావరణం, చుట్టుపక్కల వాతావరణం అలా ఉంది. అమృత మాతాజీ, మీరేం మాట్లాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, ధృతరాష్ట్రుడు కూడా మంచివాడే కదా ప్రభుజీ, అతనికి అతను ఏంటంటే శకుని వల్లనే ఇచ్చేస్తారు కదా ప్రభుజీ,
శకుని చాలా మోటివేషన్ చేస్తూ ఉంటాడు, నీ పిల్లలు నీకు రాజ్యం రావాల్సింది అని. ఓకే అవును మాతాజీ, ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ అందరికి. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం మాతాజీ మార్నింగ్ క్లాస్లో, విశ్వరూపం చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ.